నమస్కారం నా పేరు మోనిక వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనానికి మరియు 16 లక్షల రూపాయలతో నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ మరియు శాసన సభ్యులు చీర్ల జగ్గిరెడ్డి संबंधी सचिवालय बिल्डिंग प्रारंभ శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ గ్రామ సర్పంచ్ గారు కొట్టిరేడ్డి లక్ష్మి గారు నేటి కార్యక్రమంలో అత్యంత పాల్గొంచుకున్నటువంటి డీసీ మాస్ చైర్మన్ అటువంటి తరుణంలో ఈ రోజు ఇక్కడ మనం సుమారు 13 సెంట్లు గ్రామం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆ రోజు ఉన్నటువంటి తాళి భాస్కర్ రెడ్డి గారు వారి తండ్రి గారు అదేవిధంగా వారిచ్చినటువంటి భవనాలు మళ్ళీ పునర్నిర్మించడానికి నేను ముందుకొచ్చి డ్రాగన్ ఫ్యాక్టరీగా పనిచేస్తూ ఈ గ్రామం యొక్క పేరు నిలిపేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వారి తనయుడు విక్రమ రెడ్డి గారు ఇవాళ ప్రత్యేకంగా శ్రద్ధ కూడా తీసుకుంటుంది వారిని అభినందిస్తున్నా. అలాగే వారి రకంగా బాధ్యత తీసుకోవడానికి మా రావులు పదించినటువంటి సిఎస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు కానీ అశోక్ గారు కానీ అలాగే గ్రామం నుంచి మన వైద్యులు దుర్గారెడ్డి గారు కానీ అలాగే ఎంఎస్ఆర్ కనుక ఇతర పెద్దలందరూ కూడా మాట్లాడి మరి ఏదైతే ఈ స్థలాన్ని వారి పేరుకి తగ్గట్టుగా మరి అందంగా కూడా ఇక్కడ భవనాన్ని నిర్మించాలనే ఆలోచనతో మరి ముందుకు నడుస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే అవసరమైన పనులు ఈ ఫ్యాన్ కట్టుకుంటాం ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ దారులు కానీ లేదా ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్నటువంటి ప్రజలకి అనుకూలంగా అవకాశంగా ఉండే విధంగా గ్రామ సచివాలయంలోనే ఈ రోజు పరిపాలనంతా కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊబలంక గ్రామంలో ఒక నెల గడిస్తే నెల గడిచిన వెంటనే సుమారు ఈ ఊబలంక గ్రామంలోనే సుమారు 1140 పెన్షన్లు అంటే సుమారు 27 లక్షల రూపాయలు ఈ యొక్క ఊబలంక గ్రామంలో పెన్షన్ల రూపేణ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే రైతు భరోసా కార్యక్రమం సుమారు 53 లక్షల రూపాయలు రైతులకు 13,200 రూపాయలు చొప్పున వారికి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో చేసుకుంటున్నారో వారికి సాయం అందించే విధంగా మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు